సిద్ధిపేట జిల్లా కొబ్బరివెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న బ్రహ్మాండపల్లి అంజయ్య సస్పెన్షన్ కు గురయ్యారు. 2011లో అంజయ్య ఉద్యోగ పదవి విరమణ చేయాల్సి ఉండగా తప్పుడు జనన ధృవీకరణ పత్రాలతో సర్వీస్ ను కొనసాగించారు. 10 సంవత్సరాలుగా 70 లక్షల ఆదాయాన్ని అంజయ్య పొందారని, 2 ఏళ్లుగా దేవాదాయశాఖ అధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. దేవాదాయశాఖ అధికారుల విచారణ అనంతరం ఎట్టకేలకు ఏఈ అంజయ్యను ఈవో బాలాజీ శర్మ సస్పెండ్ చేశారు. దేవాలయ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేయించిన ఉడితే మళ్ళీ చేయండి. దేవాలయాల సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేయించిన ఉడితే మళ్ళీ చేయండి. దేవాలయ సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేయించిన ఉడితే మళ్ళీ చేయండి. ఉడితే మళ్ళీ చేయండి.